Hi friends, welcome you all on my new course NCERT Chemistry Explained in Telugu. Friends, ee video lo manam NCERT Chemistry textbook ni line to line, word to word chadivi meeku telugu lo explain chestan friends. Okay, ee video evaraithe NCERT books chadavadaniki veel kaalainatvanti vidyarthulaku alage samayam saripoyinatvanti vidyarthulaku okay ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లనేషన్ ఉంటే బాగుండనుకునేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్ నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు ఓకే కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను ఎన్సిఆర్టీ బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఎన్సిఆర్టీ. ఈ వీడియోలో మనం డైనైట్రోజన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ప్రిపరేషన్ చూద్దాం. ఓకే, డైనైట్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ బై ద లిక్విఫికేషన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ ఎయిర్. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే డైనైట్రోజన్ని మనం ఎయిర్ని లిక్విఫై చేసి తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం ద్వారా మనం ఏంటంటే డైనైట్రోజన్ని కలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలుసు ఎయిర్లో దాదాపు 75% మనకి నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం లిక్విఫై చేసి ఓకే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం ద్వారా మనం నైట్రోజన్ని పొందవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ ద ల్యాబొరేటరీ డైనైట్రోజన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ అన్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ విత్ సోడియం నైట్రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఆక్వియస్ అమోనియం క్లోరైడ్కి ఆక్వియస్ సోడియం నైట్రైట్ యాడ్ చేయడం ద్వారా మనం డైనైట్రోజన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి రియాక్షన్ ఉంది, అమోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం నైట్రైట్ అండ్ ఇట్ గివ్స్ డైనైట్రోజన్ అలాంగ్ విత్ వాటర్ అండ్ సోడియం క్లోరైడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ రియాక్షన్లో మనకి ఏంటంటే స్మాల్ అమౌంట్స్లో మనకి నైట్రిక్ ఆక్సైడ్ అలాగే నైట్రిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఏంటంటే ఇవి ఇంప్యూరిటీస్ అన్నమాట. రైట్, వీటిని ఏం చేయొచ్చు అంటే ఈ గ్యాస్ని డైనైట్రోజన్ గ్యాస్ని ఓకే సల్ఫ్యూరిక్ యాసిడ్ అలాగే పొటాషియం డైక్రోమేట్ ఉండేటువంటి సొల్యూషన్ ద్వారా పాస్ చేయడం ద్వారా మనం దీన్ని ప్యూరిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్, ఇట్ కెన్ ఆల్సో బి అప్టైన్డ్ బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. ఓకే ఫ్రెండ్స్, మనం అమోనియం డైక్రోమేట్ని ఓకే థర్మల్ డీకంపోజ్ చేయడం ద్వారా ఓకే అంటే హీట్ చేసి డీకంపోజ్ చేయడం ద్వారా కూడా మనం డైనైట్రోజన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్, అమోనియం డైక్రోమేట్ని హీట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే రైట్, ఈ మెథడ్ నెక్స్ట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ ప్యూర్ నైట్రోజన్ కెన్ బి అప్టైన్డ్ బై థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం ఆర్ బేరియం అజైడ్. మనకేంటంటే ప్యూర్గా వెరీ ప్యూర్ నైట్రోజన్ని మనం సోడియం లేదా బేరియం అజైడ్ని హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ప్యూర్ నైట్రోజన్ని మనం కలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి అజైడ్ అంటే N3-. ఓకే, N3- అయ్యాన్ని మనం అజైడ్ అంటున్నాం. ఓకే, మీరు సోడియం అజైడ్ని కూడా హీట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైనైట్రోజన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డైనైట్రోజన్ ఈజ్ ఏ కలర్లెస్ ఓడర్లెస్ టేస్ట్లెస్ అండ్ నాన్ టాక్సిక్ గ్యాస్. ఓకే ఫ్రెండ్స్, మనకి డైనైట్రోజన్ ఏంటంటే కలర్లెస్ ఓడర్లెస్ అంటే ఎలాంటి స్మెల్ లేనటువంటి టేస్ట్లెస్ అండ్ నాన్ టాక్సిక్ గ్యాస్ అంటే పాయిజనస్ కానటువంటి గ్యాస్ అన్నమాట. నైట్రోజన్ ఆటమ్ హ్యాస్ 2 స్టేబుల్ ఐసోటోప్స్ N14
and N15 N14 and N15 okay friends manaki entante nature lo ee two stable isotope lo available undi friends okati manaki N14 alage N15 anamata ante friends manaki isotopes ante telusu kada okay same atomic number undi different mass numbers unde 20 atoms ni kanivandi elements ni kanivandi manam em antunnam isotopes antunnam okay friends alage it has very low solubility and a low freezing and a boiling points okay idi water lo takkuva soluble avutundi alage deni freezing point lo boiling point lo kuda chaala takku anamata okay next dinitrogen is rather inert at room temperature because of high bond enthalpy of nitrogen nitrogen triple bond okay friends manaki entante dinitrogen room temperature daggara inert ga untundannamata ante vere elements tho ekkuva react avvadu endukante nitrogen nitrogen maddalo manam triple bonds ni chudochu anamata ee bond deni ee bond ni dissociate cheyalante manaki high amount of energy avasaram untundannamata manaku telusu friends entante ikkada maniki 940 అరౌండ్ ఓకే 941.4 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ కావాలన్నమాట అందుకోసం ఏంటంటే ఈ నైట్రోజన్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అందుకని ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనర్ట్ గా ఉంటుందన్నమాట ఓకే రియాక్టివిటీ హౌఎవర్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఓకే మనకి ఏంటంటే టెంపరేచర్ రైజ్ అయినప్పుడు టెంపరేచర్ రైజ్ చేసిన కొద్దీ దీని యొక్క రియాక్టివిటీ పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్ ఇట్ డైరెక్ట్లీ కంబైన్స్ విత్ సమ్ మెటల్స్ టు ఫామ్ ప్రిడామినెంట్లీ అయానిక్ నైట్రైడ్స్ అండ్ విత్ నాన్ మెటల్స్ కోవలెంట్ నైట్రైడ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే హై టెంపరేచర్స్ దగ్గర ఇది మనకి మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే అయానిక్ నైట్రైడ్స్ ని ఫామ్ చేస్తుంది అలాగే నాన్ మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు కోవలెంట్ నైట్రైడ్స్ ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి మనకి లిథియం తో నైట్రోజన్ రియాక్ట్ అయినప్పుడు లిథియం నైట్రైడ్ అలాగే మెగ్నీషియం తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం నైట్రైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇట్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ ఎట్ అబౌట్ 773 కెల్విన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్ టు ఫామ్ అమోనియా ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి అరౌండ్ 773 కెల్విన్స్ దగ్గర మనకి హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మనకి అమోనియాని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ రియాక్షన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఓకే ఇక్కడ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత ఫ్రెండ్స్ -46.1 కిలో జౌల్స్ పర్ మోల్ ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నమాట అలాగే డైనైట్రోజన్ కంబైన్స్ విత్ డైఆక్సిజన్ ఓన్లీ ఎట్ వెరీ హై టెంపరేచర్ ఎట్ అబౌట్ 2000 కెల్విన్ టు ఫామ్ నైట్రిక్ ఆక్సైడ్ ఓకే ఏంటంటే మనకి నైట్రోజన్ ఆక్సిజన్తో కూడా కంబైన్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ హై టెంపరేచర్స్ అంటే నియర్లీ 2000 కెల్విన్ టెంపరేచర్స్ దగ్గర రియాక్ట్ అయ్యి మనకి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ మనం యూజెస్ చూద్దాం ఓకే ద మెయిన్ యూజ్ ఆఫ్ డైనైట్రోజన్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా అండ్ అదర్ ఇండస్ట్రియల్ కెమికల్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఓకే ఎగ్జాంపుల్ కాల్షియం సైనమైడ్ మెయిన్ యూజ్ ఏంటి ఫ్రెండ్స్ మనకి అమోనియా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం డైనైట్రోజన్ని మనం మెయిన్గా అమోనియా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అలాగే కాల్షియం సైనమైడ్ని కూడా ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం కాల్షియం సైనమైడ్ ఫార్ములా రాస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు CaNCN కాల్షియం సైనమైడ్ అంటారు ఇదేంటంటే ఒక నైట్రోజన్ ఫర్టిలైజర్ అనమాట నైట్రోజనస్ ఫర్టిలైజర్ ఇట్ ఆల్సో ఫైండ్స్ యూజ్ వేర్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఈజ్ రిక్వైర్డ్ ఎగ్జాంపుల్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఓకే మనకి డైనైట్రోజన్ని ఓకే ఇనర్ట్ అట్మాస్ఫియర్ అవసరం ఉండేటువంటి ఇండస్ట్రీస్లలో ఓకే లైక్ ఐరన్ ఇండస్ట్రీస్లో కానివ్వండి అలాగే స్టీల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి మనకి ఇనర్ట్ అట్మాస్ఫియర్ని ప్రొవైడ్ చేయడానికి లేదా క్రియేట్ చేయడానికి
మనం డైనైట్రోజన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇనర్ట్ డైల్యూటెంట్ ఫర్ రియాక్ట్. ఓకే, ఫైన్. లిక్విడ్ డైనైట్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రిఫ్రిజరెంట్ టు ప్రిజర్వ్ బయాలజికల్ మెటీరియల్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇన్ క్రయో సర్జరీ. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి లిక్విడ్ నైట్రోజన్ని రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తున్నాం, అలాగే బయాలజికల్ మెటీరియల్స్ని, ఫుడ్ మెటీరియల్స్ని పాడవకుండా మనం ప్రిజర్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం, అలాగే క్రయో సర్జరీలో కూడా యూజ్ చేస్తాం. అంటే లో టెంపరేచర్స్ యూజ్ చేసేటువంటి సర్జరీలనే మనం క్రయో సర్జరీలు అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈ క్రయో సర్జరీలో కూడా మనం డైనైట్రోజన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. రైట్ ద రియాక్షన్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం అజైడ్. ఓకే ఫ్రెండ్స్, మనం బేరియం అజైడ్కి రియాక్షన్ చూసాం, ఇక్కడ మనం సోడియం అజైడ్ చేద్దాం. ఓకే, ఏంటంటే థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం అజైడ్ గివ్స్ డైనైట్రోజన్ గ్యాస్. ఓకే, 2 moles ఆఫ్ NaN3 గివ్స్ రైస్. ఓకే, 2 Na and 3 N2. ఇదేంటంటే ఒక థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ ఫ్రెండ్స్. ఈ మెథడ్ ద్వారా మనం ప్యూర్ నైట్రోజన్ని పొందవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, క్వశ్చన్ చూద్దాం. ఓకే, వై ఈజ్ డైనైట్రోజన్ లెస్ రియాక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్? ఓకే, డైనైట్రోజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎందుకు ఇనర్ట్గా లేదా లెస్ రియాక్టివ్గా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు తెలుసు నైట్రోజన్ మాలిక్యూల్లో నైట్రోజన్ నైట్రోజన్ యాటమ్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ట్రిపుల్ బాండ్ని మనం బ్రేక్ చేయడానికి అబౌట్ 941.4 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఎనర్జీ, అంటే ఇంత హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ఓకే డైనైట్రోజన్ మనకి లెస్ రియాక్టివ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అమోనియా గురించి డిస్కస్ చేస్తాం. రైట్, మనకి ముందుగా ప్రిపరేషన్. అమోనియా ఈజ్ ప్రజెంట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇన్ ఎయిర్ అండ్ సాయిల్ వేర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డికే ఆఫ్ నైట్రోజనస్ ఆర్గానిక్ మ్యాటర్, ఎగ్జాంపుల్ యూరియా. ఓకే, మనకి అమోనియా అనేటువంటిది, అమోనియా మనకి ఎయిర్లో కానివ్వండి సాయిల్లో కానివ్వండి స్మాల్ క్వాంటిటీస్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది మనకి ఎయిర్లోకి కానీ సాయిల్లోకి కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్, మనకి యూరియా డీకంపోజ్ అవ్వడం వల్ల. ఓకే, యూరియా డికే అవ్వడం లేదా డీకంపోజ్ అవ్వడం వల్ల మనకి సాయిల్లోకి వస్తుందన్నమాట, ఎయిర్లోకి కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే యూరియా, ఓకే యూరియా ఏంటంటే మనకి ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, NH2CO NH2. ఓకే, దీనికి యూరియాకి వాటర్ యాడ్ చేయడం ద్వారా మనకి ముందుగా అమోనియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. అమోనియం కార్బోనేట్ ఫర్దర్గా డీకంపోజ్ అయ్యి మనకి అమోనియాని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆన్ స్మాల్ స్కేల్ అమోనియా ఈజ్ ఆప్టైన్డ్ ఫ్రమ్ అమోనియం సాల్ట్స్ విచ్ డీకంపోజ్ వెన్ ట్రీటెడ్ విత్ కాస్టిక్ సోడా ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి నెక్స్ట్ మెథడ్లో అమోనియం సాల్ట్స్ లైక్ అమోనియం క్లోరైడ్ లేదా అమోనియం సల్ఫేట్. ఓకే, వీటిని మనకి అమోనియం సాల్ట్స్ని కాస్టిక్ సోడా అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటాం. ఓకే రైట్, కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే రైట్, వీటితో ట్రీట్ చేయడం ద్వారా ఓకే అమోనియం సాల్ట్స్ని కాస్టిక్ సోడా లేదా కాల్షియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే అమోనియాని పొందవచ్చు అన్నమాట. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రియాక్షన్స్ ఉన్నాయి. ఓకే, 2 moles ఆఫ్ అమోనియం క్లోరైడ్స్ రియాక్ట్స్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ టు ప్రొడ్యూస్ 2 moles ఆఫ్ అమోనియా అండ్ వాటర్ కాల్షియం క్లోరైడ్. ఓకే, హియర్ ఆల్సో అమోనియం సల్ఫేట్స్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ప్రొడ్యూస్ అమోనియా వాటర్ అండ్ సోడియం సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇంకొక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఆన్ లార్జ్ స్కేల్ అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, మనకి పెద్ద మొత్తంలో మనకి అమోనియాని హేబర్స్ ప్రాసెస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఈ మెథడ్ ఇంపార్టెంట్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ మెథడ్లో మనకి ఏంటంటే నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే అమోనియాని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్, ఇక్కడ మనకి ఈ రియాక్షన్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట. ఎంతండి, ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ అబౌట్ ఓకే
46 point, इदी -46.1 kilojoules per mole अन्नमाट, इदी exothermic reaction friend. Okay, right. Okay, चुद्दाम. In accordance with the Lee-Chatelier principle, high pressure would favor the formation of ammonia. Okay, the optimum conditions for the production of ammonia are a pressure of 200 into 10 power 5 Pascal. It is about 200 atmosphere. Okay, a temperature of around 700 Kelvin and the use of catalysts such as iron oxide with small amounts of potassium oxide and aluminum oxide to increase the rate of attainment of equilibrium. Okay friends, chuddam mana chala important friends ee reaction. Okay, right, entante manaki reaction chusinappudu nitrogen ni hydrogen tho combine ayinappudu manaki entante ammonia produce avutundi friends. Aithe idu entante manaki idi oka reversible reaction. Okay, reversible reaction kabatti entante ikkada manam Lee-Chatelier principle ni apply chesi ammonia production ni ela increase cheyacho chuddam anamata. Okay, right friends, ikkada entante maniki forward reaction chusinappudu forward reaction lo maniki number of moles anetvanti tagutunnayi friends, kabatti entante Lee-Chatelier principle prakaram manam high pressure use cheyadam dwara manam entante okay high amount of ammonia ni produce cheyachu. అయితే ఈ రియాక్షన్లో మనకి అబౌట్ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇదేంటండి ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఉన్నప్పుడు మనము లో టెంపరేచర్స్ మనకి ఫేవరబుల్ అన్నమాట. అలాగే అందుకోసమని మనం అరౌండ్ 700 కెల్విన్ టెంపరేచర్ని యూజ్ చేసి మనం ఈ రియాక్షన్ని కండక్ట్ చేస్తాం. అలాగే ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ రియాక్షన్లో వాడేటువంటి క్యాటలిస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ రియాక్షన్లో వాడేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే మనకి ఐరన్ ఆక్సైడ్ అలాంగ్ విత్ ద ఓకే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ పొటాషియం ఆక్సైడ్ అండ్ అల్యూమినా Al2O3, దీన్ని మనం అల్యూమినా అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఐరన్ ఆక్సైడ్ పొటాషియం ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్. ఓకే, ఇది ఏంటంటే మనకి ఇవి యూస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఈక్విలిబ్రియంని తొందరగా అటైన్ చేయవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అయితే ఓల్డెన్ డేస్లో మనకి ఐరన్ క్యాటలిస్ట్ వాడేవారు. అలాగే మనకి ఏంటంటే మాలిబ్డినంని ప్రమోటర్గా యూజ్ చేసేవారు. ఓకే, రైట్, ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి అమోనియా ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఉంది. ఓకే, ఈ ప్రాసెస్లో జరిగేటువంటి అన్నీ కూడా ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇన్లెట్ నుండి హైడ్రోజన్ని, ఇంకొక ఇన్లెట్ నుంచి నైట్రోజన్ని పాస్ చేస్తారు. ఈ రెండు గ్యాసెస్ని పాస్ చేసి ముందుగా ఒక కంప్రెసర్లోకి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి 20 MPa ప్రెజర్ ఉంటుంది, అంటే అరౌండ్ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి ఈ రెండు గ్యాసెస్ని కంప్రెస్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఇది క్యాటలిస్ట్ ఛాంబర్లోకి ఈ కంప్రెస్డ్ ఎయిర్ అనేటువంటిది వెళ్తుందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యాటలిస్ట్ ఛాంబర్లో ఐరన్ ఆక్సైడ్ అలాగే అల్యూమినియం ట్రైఆక్సైడ్ పొటాషియం ఆక్సైడ్ ఉన్నాయి. ఈ రెండు ఇక్కడ మనకి రియాక్షన్ జరిగి ఏంటంటే మనకి ఇక్కడ లిక్విడ్ అమోనియా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే రియాక్ట్ కానటువంటి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ను మళ్ళీ ఇక్కడ పంప్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అవి క్యాటలిస్ట్ ఛాంబర్లోకి వచ్చి ఇలా రీసైకిల్ అవుతుంది. రీసైకిల్ అవ్వడం ద్వారా ఏంటంటే మనకి లిక్విడ్ అమోనియా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే హేబర్స్ ప్రాసెస్లో అమోనియాని ఎలా ప్రిపేర్ చేస్తామనేటువంటిది. నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్, అమోనియా ఇస్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ ఓడర్. ఓకే, ఇది కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ ఓడర్, అంటే దీనికి ఒక స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ ఓకే 198.4 అండ్ 239.7 రెస్పెక్టివ్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండ్స్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వాటర్
and that accounts for its higher melting and boiling points than expected on the basis of molecular mass. Okay friends, ikkada entante maniki ammonia ku undetuvanta oka special property entante idi maniki solid state lo ganivandi, okay, as alage liquid state lo kuda maniki హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుందన్నమాట. హైడ్రోజన్ బాండ్ ద్వారా అసోసియేట్ అయి ఉంటుంది. మనకు ఇలాంటిది వాటర్లో చూడొచ్చు. ఓకే, వాటర్లో లాగానే మనకి అమోనియాలో కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని చూపిస్తుందన్నమాట. ఓకే, మనం దీని గురించి హైడ్రైడ్స్లో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ The ammonia molecule is trigonal pyramidal with the nitrogen at the apex. It has three bond pairs and one lone pair of electrons as shown in the structure. Okay, ikkada manam structure discuss chestunnam friends. Entante idi trigonal pyramidal structure ni kaligi untundi. Alage manike entante ikkada manaki three bond pairs untayi. Okay, three bond pairs, oka lone pair untundi. అలాగే మనకి ఇదేంటంటే sp3 హైబ్రిడేషన్ ఫ్రెండ్స్, ఇది sp3 హైబ్రిడేషన్. ఓకే రైట్, ఇది మనకి అమోనియా స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్, అమోనియా గ్యాస్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇట్స్ ఆక్వస్ సొల్యూషన్ ఈజ్ వీక్లీ బేసిక్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే అమోనియా గ్యాస్ మనకు తెలిసి కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ తోటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అందుకోసమని ఇది వాటర్లో హైలీ సాల్యుబుల్ అన్నమాట. అలాగే మనకి ఇట్స్ ఆక్వస్ సొల్యూషన్ ఈజ్ అ వీక్లీ బేసిక్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సిలన్స్. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు, దీన్ని అమోనియా గ్యాస్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ కాబట్టి ఇదేంటంటే ఓకే చాలా తక్కువ అమౌంట్లో మనకి అమోనియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్గా డిసోసియేట్ అవుతుందన్నమాట. ఈ దీనివల్ల మనకి ఏంటంటే సొల్యూషన్ ఆక్వస్ సొల్యూషన్ బేసిక్ నేచర్లోకి టర్న్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ ఫార్మ్స్ అమోనియం సాల్ట్స్ విత్ యాసిడ్స్, ఎగ్జాంపుల్ అమోనియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలుసు అమోనియా బేస్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము దీన్ని యాసిడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు మనకేంటంటే సాల్ట్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, HClతో ట్రీట్ చేసినప్పుడు అమోనియం క్లోరైడ్, ఓకే, అలాగే మనకి H2SO4తో రియాక్ట్ చేసినప్పుడు అమోనియం సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. రైట్, అలాగే మనకి యాజ్ ఏ వీక్ బేస్ ఇట్ ప్రిసిపిటేట్స్ ద హైడ్రాక్సైడ్స్ ఓకే ఆఫ్ మెనీ సాల్ట్స్ ఫ్రమ్ దే సాల్ట్ సొల్యూషన్స్. ఓకే, మనం ముందే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అమోనియా ఏంటంటే ఒక వీక్ బేస్. ఓకే, వీక్ బేస్ అవడం వల్ల ఏంటంటే మనకి మెటల్ సాల్ట్స్ నుంచి మనకి మెటల్ హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, మెటల్ సాల్ట్స్లో ఉండేటువంటి మెటల్ని మెటల్ హైడ్రాక్సైడ్గా మనకి ప్రిసిపిటేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. జింక్ సల్ఫేట్స్ కంబైన్స్ విత్ అమోనియం హైడ్రాక్సైడ్ ఇక్కడ మనకి ఏంటంటే జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, అలాగే జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అలాగే ఫెర్రిక్ క్లోరైడ్ అటువంటిది ఒక సాల్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఐరన్ యొక్క సాల్ట్. ఓకే, ఇక్కడ మనకి అమోనియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఫెర్రిక్ ఆక్సైడ్, అలాగే మనకి అమోనియం క్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి జింక్ హైడ్రాక్సైడ్, ఓకే, ఇది ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్. ఇక్కడ మనకి ఐరన్ ఆక్సైడ్ కూడా ఒక బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అన్నమాట. ఓకే, ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ ఎందుకు రాస్తున్నామంటే మనకి ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ అమోనియా, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ అమోనియా ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. అందుకోసమని అమోనియాతో ఓకే ఆక్వస్ రియాక్షన్స్ ఎప్పుడు రాసినా కూడా మనం అమోనియం హైడ్రాక్సైడ్ రాస్తామన్నమాట. ఓకే, ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫైన్, నెక్స్ట్, the presence of lone pair of electrons on the nitrogen atom of the ammonia molecule makes it a Lewis base. Okay, manaku telusu friends, indaka mana structure lo discuss chesinaattu enti maniki okay ammonia meeda oka lone pair of electrons untai. ee lone pair of electron undadam valla idi maniki Lewis base ga act chestundi. manaku telusu friends, Lewis base ante entante
లూయిస్ బేస్. ఓకే, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్నే మనం ఏమంటున్నాం, లూయిస్ బేస్ అంటున్నాం. ఓకే, లూయిస్ యాసిడ్ కూడా తెలుసు అండి ఫ్రెండ్స్ మనకి. లూయిస్ యాసిడ్ ఏంటంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ని మనం లూయిస్ యాసిడ్ అంటాం. ఓకే, మనకి అమ్మోనియా లూయిస్ బేస్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, ఇట్ డొనేట్స్ ఎలక్ట్రాన్ పెయిర్ అండ్ ఫార్మ్స్ లింకేజ్ విత్ మెటల్స్ మెటల్ అయాన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సచ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫైండ్స్ అప్లికేషన్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్ సచ్ యాజ్ అ కాపర్ అండ్ ఓకే సిల్వర్. రైట్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ లోన్ పెయిర్ని మెటల్ అయాన్స్కి డొనేట్ చేయడం ద్వారా ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ రియాక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కాపర్ సొల్యూషన్స్కి మనం అమోనియాని యాడ్ చేసినప్పుడు మనకి కాపర్ అమోనియా కాంప్లెక్స్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం కలర్ చేంజ్ ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. జనరల్గా కాపర్ సొల్యూషన్స్ ఏంటంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మనం అమోనియా యాడ్ చేసినప్పుడు మనకి డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది అనమాట ఒకటి. అలాగే మనకి సిల్వర్కి క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు, జనరల్గా సిల్వర్ ఏంటంటే కలర్లెస్గా ఉంటుందండి సిల్వర్ సొల్యూషన్, దాన్ని క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు మనకి ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్కి మనం మళ్ళీ అమోనియాని యాడ్ చేసినప్పుడు మనకి సిల్వర్ అమోనియా కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఇదేంటంటే కలర్లెస్ కాంప్లెక్స్ అనమాట. అంటే ఇక్కడ మనం కలర్ చేంజ్ ద్వారా కూడా మనం కాంప్లెక్సెస్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యూజెస్ చూద్దాం. అమోనియా ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ వేరియస్ నైట్రోజెనస్ ఫర్టిలైజర్స్, ఎగ్జాంపుల్స్ అమోనియం నైట్రేట్, యూరియా, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మెయిన్గా మనకి ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడం కోసం అమోనియాని యూజ్ చేస్తాం. ఏంటంటే అమోనియం నైట్రేట్ కానివ్వండి, ఓకే, యూరియా, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్, ఇవన్నీ ఫర్టిలైజర్స్. అలాగే అండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సమ్ ఇనార్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్, ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ బీయింగ్ నైట్రిక్ యాసిడ్. అంటే మనకి నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో కూడా మనం అమోనియాని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, లిక్విడ్ అమోనియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫ్రిజరెంట్. ఓకే, మనకి ఏంటంటే లిక్విడ్ అమోనియా కూడా ని మనం రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అవి డిస్కస్ చేద్దాం. వై డస్ అమోనియా యాక్ట్ యాజ్ అ లూయిస్ బేస్? ఓకే ఫ్రెండ్స్, నైట్రోజన్ ఆటమ్ ఇన్ NH3 హ్యాస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ డొనేషన్, దేర్ ఫోర్ ఇట్ యాక్ట్ యాజ్ అ లూయిస్ బేస్. సింపుల్ అండి, మనకి ఏంటంటే అమోనియాలో మనకు ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం ద్వారా ఇది లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, ఇంకొక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం అవి కూడా. ఓకే, మెన్షన్ ద కండిషన్స్ రిక్వైర్స్ టు మ్యాక్సిమైజ్ ద ఈల్డ్ ఆఫ్ అమోనియా. ఓకే, అమోనియాని ఈల్డ్ని మనం మ్యాక్సిమైజ్ చేయడానికి కండిషన్స్ చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, మనకు తెలుసు ఏంటంటే ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్. కాబట్టి ఏంటంటే మనకి హై ప్రెజర్ ఏంటి, అబౌట్ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్, అలాగే లో టెంపరేచర్స్ అంటే అరౌండ్ 700 కెల్విన్ యూజ్ చేస్తాం. అలాగే ఏంటంటే మనకి ఈక్విలిబ్రియం తొందరగా రావడం కోసం ఓకే ఐరన్ ఆక్సైడ్ క్యాటలిస్ట్తో పాటు ఓకే పొటాషియం ఆక్సైడ్ ప్లస్ Al2O3 యూజ్ చేయడం ద్వారా మనం అమోనియా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, హౌ డస్ అమోనియా రియాక్ట్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్? ఓకే ఫ్రెండ్స్, మనకి కాపర్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కాపర్ 2+ అయాన్స్ జనరల్గా బ్లూ కలర్లో ఉంటాయి. మనకి 4 moles ఆఫ్ అమోనియాతో రియాక్ట్ అవడం ద్వారా మనకి ఏంటంటే ఈ కాపర్ మనకి ఒక కాంప్లెక్స్ని, కాపర్ అమోనియా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి డీప్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. ఇది డీప్ బ్లూ కలర్లో ఉండేటువంటి కాంప్లెక్స్ అన్నమాట. ఓకే, ఇది మనకి అమోనియా ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ యూజెస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.